హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తరాంధ్ర జిల్లాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం, నైరుతి ఋతుపవనాల దిశ ఎటువైపు, వివరాల్లోకి వెళ్ళి ఈ విషయాలని తెలుసుకుందాం. అలాగే ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి అంటే జూన్ 10వ తారీఖు రాత్రి నుంచి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఇలా మొదలైన ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత మళ్ళీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారితే, ఈ తుఫాను ప్రభావం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల మీదే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే భద్రాద్రి, కొమరంభీం, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు జూన్ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నమోదవుతాయి. ఇక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాతావరణం చల్లబడి తేలికపాటి జల్లులు అయితే ఉంటాయి, కానీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఇక మధ్య తెలంగాణ, రాయలసీమలో మాత్రం ఎలాంటి వర్షాలు ఉండవు. ఈ 2 రోజులు వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే, రాష్ట్రం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.